హాయ్, అందరు బాగున్నారా? సో ఈరోజు మనము డివిఆర్ ఏ డివిఆర్ కెమెరాకి ఎంత వీడియో తీసుకుంటుంది, ఎంత జీబీ హార్డ్ డిస్క్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన బ్యాకప్ వస్తుంది, సో వారానికి ఎంత తీసుకుంటుంది, రోజుకి ఎంత తీసుకుంటుంది, నెలకి ఎంత తీసుకుంటుంది అనేది దాని గురించి మీకు నేను చెప్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 2 మెగాపిక్సెల్ కెమెరా అనుకోండి. 2 మెగాపిక్సెల్ కెమెరాకి పర్ డేకి కంటిన్యూస్ రికార్డింగ్ పెడితే మీకు 25 జీబీ పర్ డే 24 అవర్స్కి తీసుకుంటుంది. సో 4 కెమెరాలు అనుకోండి, 4 అంటే 100 జీబీ. సో ఒక 1 టీబీ వేస్తే కంటిన్యూ రికార్డింగ్ పెడితే 10 డేస్ వస్తుంది. అదే కంటిన్యూ రికార్డింగ్ వద్దు, మనకు 1 టీబీకే ఎక్కువ రికార్డింగ్ కావాలి అనుకుంటే మోషన్లో పెట్టుకోండి. మోషన్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు, సో అనవసరమైన టైం, ఏం వీడియో లేని టైం ఉంటుంది కదా, అదంతా మీకు కలిసి వస్తుంది. మీకు అదే 1 టీబీ హార్డ్ డిస్క్ 4 కెమెరాలకి 2 నెలలు వస్తుంది. 4 కెమెరాలకి 1 టీబీ హార్డ్ డిస్క్ 2 మెగాపిక్సెల్ పెట్టుకుంటే 2 నెలలు బ్యాకప్ వస్తుంది మోషన్ పెట్టుకుంటే మీరు. సో ఇంకో ఆప్షన్ కూడా ఉంది, మీరు డివిఆర్లో హిక్విజన్ డివిఆర్ అయితే HQHI మోడల్ డివిఆర్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. సో రికార్డింగ్ మోడ్లోకి వెళ్ళి అడ్వాన్స్ టెక్లో వెళ్ళి దాంట్లో 1080p ఇచ్చి ఉంటుంది కదా, దానిపైన ఎనేబుల్ టు కంప్రెస్ మోడ్ H.264 అని ఉంటుంది. దానికి కానీ మీరు ఎనేబుల్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా 10 డేస్ వచ్చేది కంటిన్యూ రికార్డింగే, మీకు 15 to 20 డేస్ దాకా వస్తుంది కంటిన్యూ రికార్డింగే మోషన్లో కాకుండా. సో అలా వద్దు, మనకు మోషన్ చాలు, ఫుల్ పిక్చర్ కావాలి. అది అనేబుల్ టు కంప్రెస్ మోడ్ అయితే ఏమవుతుందంటే మీకు రెజల్యూషన్ తగ్గద్ది. ఇప్పుడు 1080 మెగాపిక్సెల్లో లైవ్లో వచ్చే క్యాము రికార్డింగ్లో వచ్చేసరికి మీకు 720లో రికార్డ్ అవుతుంది. సో దానివల్ల మీకు డేస్ ఎక్కువ వస్తాయి ఆటోమేటిక్గా. అలా కాదు, మనకు పిక్చర్ కూడా బాగుండాలి, ప్లస్ రోజులు కూడా ఎక్కువ రావాలి, హార్డ్ డిస్క్ కూడా 1 టీబీయే దానికి ఎక్కువ రావాలి మనకు అంటే, అప్పుడు మీరు మోషన్లో పెట్టుకోవడం బెటర్. లేదు, కొన్ని కెమెరాలు నార్మల్ పెట్టుకుని కొన్ని కెమెరాలు మోషన్లో పెట్టుకున్నా మీకు యూజ్ అయిపోతుంది. ఇప్పుడు కంపల్సరీ కంటిన్యూ బ్యాకప్ ఉండే బయట అవుట్డోర్ కెమెరా అనుకోండి, అది కంటిన్యూ రికార్డింగ్ ఉండాలి. సో దానికి మీరు కంటిన్యూస్ రికార్డింగ్ పెట్టేసి మిగతా 3 కెమెరాల్ని మోషన్లో పెట్టుకున్నారంటే సో చాలా యూజ్గా ఉంటుంది మీకు. అదే 5 మెగాపిక్సెల్ డివిఆర్కి వచ్చేసరికి ఒక్క కెమెరానే మీకు, ఇంకా దాంట్లో నార్మల్ బేసిక్ ఉండదు, మొత్తం ఫుల్లో రికార్డ్ అవుతుంది. సో ఒక కెమెరానే మీకు 30 జీబీ తీసుకుంటుంది. సో 30 జీబీ ప్రకారంగా మీకు ఎన్ని కెమెరాలు ఉన్నాయో దాన్ని పట్టుకుని మీకు ఎన్ని రోజులు బ్యాకప్ కావాలో ఆ విధంగా మీరు క్యాల్కులేషన్ చేసుకోవాలి. దాంట్లో కూడా మీరు మోషన్ పెట్టుకోవచ్చు. సో మోషన్ పెట్టుకుంటే డిపెండింగ్, ఇప్పుడు మీరు ఒక 4 టీబీ వేసుకున్నారు అనుకోండి, ఒక 8 కెమెరాలకి 4 టీబీకి 8 కెమెరాలు కంటే ఒక కెమెరాకి మీకు 30 జీబీ. సో 8 కెమెరాస్కి మీకు రఫ్గా 260 జీబీ 240 జీబీ దాకా అవుతుంది. 240 జీబీ అంటే మీకు ఒక 10 డేస్ వస్తుంది. 10 డేస్ అంటే 20 డేస్ వస్తుంది. 4 టీబీ హార్డ్ డిస్క్ వేసుకుంటే మీకు రఫ్గా 20 డేస్ వస్తుందండి. ఆ 20 డేస్ని మీరు ఫర్దర్గా మీరు కంటిన్యూస్ వద్దనుకుంటే 1 నెల మాత్రం మీరు కంటిన్యూస్ చూడండి ఫస్ట్. సో నా పర్పస్ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిన కంటిన్యూస్ పెట్టండి. సో ఎన్ని రోజులు వస్తుంది ఏందండి చూసుకోండి, నాకు సరిపోతుంది ఈ బ్యాకప్ అనుకుంటే వెళ్ళడం గుడ్. లేదు, నాకు ఎక్కువ రోజులు కావాలి, ఇది నాకు సరిపోవడం లేదు అన్నప్పుడు అదే హార్డ్ డిస్క్ని మోషన్లో పెట్టుకోండి, మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. క్యాష్కి పెట్టే కెమెరాకి మాత్రం కంటిన్యూస్ పెట్టండి ఎప్పుడు, ఎందుకంటే మోషన్ పెట్టారంటే చాలా ఇబ్బంది అవుతుంది.
క్యాష్ కి పెట్టేది, ఎంట్రన్స్ కి పెట్టేది, ఇవన్నీ కంటిన్యూస్ ఉండాలి. ఇప్పుడు రెగ్యులర్గా ఉండాలి రికార్డింగ్. ఇది నా సజెషను. మీరు లేదంటే అది మీ ఇష్టం, కానీ పెట్టుకుంటే మంచిది. సో ఇది మీకు ఉపయోగపడుతుందని, వ్యూవర్స్కి కానీ టెక్నికల్గా కానీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హలో, హాయ్, గుడ్ బై.